కేటీఆర్ గారు నేను ఫోన్ చేస్తాను. కేటీఆర్ రండి, మా కేటీఆర్ గారు పుట్టిందిన తిరుపతి గారు తిరుపతినా తిరుపతి భాయ్ తిరుపతి నాయక్ అందరి టెల్ ఒకసారి ఇట్లా గౌరవనీయులు, టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, యువ నాయకులు శ్రీ కొత్తపుట్ల తారక రామారావు గారి ఈ జగిత్యాల పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరి తరఫున, అదేవిధంగా శాసనసభ్యులుగా నా పక్షాన, నా కుటుంబ సభ్యుల పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. కల్వకుంట్ల తారక రామారావు గారు చిన్ననాటి నుంచి కూడా చాలా కష్టపడి మంచి విద్యను అభ్యసించి విదేశాలలో ఎన్నో ఉన్నత ఉద్యోగాలు చేసి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భారతదేశానికి మన హైదరాబాద్ తిరిగి వచ్చి తెలంగాణ మొత్తం కూడా దాదాపు 2004-2005 నుండి గ్రామాన పట్టణాలన్నీ కూడా తిరిగి ఇవాళ తెలంగాణ సాధించడంలో కేసీఆర్ గారికి, వారి తండ్రి గారికి వెనంటి ఉండేవారు. అదేవిధంగా సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణ చేయడంలో భాగంగా ఇవాళ వారు ఒక మంత్రిగా, మరీ ముఖ్యంగా పురపాలక శాఖ మంత్రిగా పట్టణాల అభివృద్ధికి విశేషంగా కృషి చేసి నిధులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా జగిత్యాలకు కూడా 50 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా చాలా పరిశ్రమలు హైదరాబాద్కు తీసుకొచ్చి 2 లక్షల మంది యువతకు ఉపాధి అందే విధంగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడ్డాయి. మరి దాని ద్వారా ఒక గ్రామీణ శాఖ మంత్రిగా కూడా పనిచేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇవాళ మిషన్ భగీరథకు రూపకల్పన చేసి గ్రామాన నీళ్ళందే విధంగా రూపకల్పన చేసిన మన గొప్ప వ్యక్తి శ్రీ కేటీ రామారావు గారు, వారికి మరొకసారి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, వారి సేవలు ప్రజలకు, పార్టీకి మునుముందు దేశవ్యాప్తంగా కూడా అందాలని ఆకాంక్షిస్తూ దేశాల ప్రజలందరి పక్షాన భగవంతుడు ప్రార్థిస్తాను.